అందరు ముఖ్య అతిథులు ఎండల లక్ష్మీనారాయణ గారు, దివాకర్ గారు, శ్రీమతి లతా జంధ్యాల గారు, మన హైకోర్టు అడ్వకేట్ అన్న గోపాల్ శర్మ గారు, సురేష్ కొచ్చాటిల్ మన సిఓఓ, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు మనకి ఈ బిజినెస్లో వెన్నదన్నుగా ఉంటూ మనం ముందు తోస్తున్నందుకు, మీ అందరికీ కూడా ఒకసారి పెద్దలందరికీ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ గట్టిగా ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. అన్న వెంకటేశ్వర రెడ్డి అన్న నువ్వు కల మీ లాస్ట్ వీక్ ఎన్ఆర్ఐ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ఇన్స్టిగేషన్ ఇచ్చారు. దాని తర్వాత దెర్ ఆర్ ఎన్ఆర్ఐస్ కనెక్టెడ్ అక్రాస్ 26 కంట్రీస్ ఆఫ్టర్ దట్. నిన్నటి ప్రోగ్రామ్కి 26 దేశాలకు సంబంధించిన ఎన్ఆర్ఐస్ ఇంక్లూడింగ్ అమెరికా, కెనడా అందరూ కనెక్ట్ అయ్యారు. వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. కొత్త కొత్త ప్రోగ్రాంలు, సరికొత్త పంతాలు, కొత్తదనంతో భారత్ టుడేని ఇంతకుముందేమో స్వామీజీ పరిపూర్ణానంద గారు నడిపినప్పుడు ఇక్కడ ఇద్దరు శక్తులు ఉన్నారు స్వామీజీకి, ఒక లెఫ్ట్ హ్యాండ్ ఒక రైట్ హ్యాండ్, చంద్రశేఖర్ గారు, రామాంజనేయులు గారు. ఒకసారి లేచి నిలబడండి. రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. ఛానల్ చాలా అష్టకష్టాలు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు పాపం గట్టిగా నిలబడి ఛానల్ కాపాడుకున్నారు. వాళ్ళిద్దరు కనుక రెండు పిల్లలు భుజాలుగా నిలబడి ఛానల్ కాపాడుకోలేకపోయి ఉంటే ఈరోజు మన చేతికి ఛానల్ వచ్చేది కాదు. అయితే దానికి రౌండ్ ఆఫ్ అప్లాస్ గట్టిగా ఒకసారి చెప్పాలనుకుంటున్నాను అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మంచి స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ స్వామీజీ నడుపుతున్నప్పుడు ఉన్న టీం ఏదైతే ఉన్నదో, టెక్నికల్ టీం కానీ, ఎడిటోరియల్ టీం కానీ, ఇన్పుట్ అవుట్పుట్ టీంలు కానీ, మంచి కమిటెడ్ జర్నలిస్ట్ ఉన్నారు ఇక్కడ. జిల్లాల నుంచి వచ్చిన సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు, యాజమాన్యం మారుతోంది అన్నప్పుడు కూడా మీకున్న సందేహాలు, నివృత్తి అయ్యే వరకు ఎన్ని డౌట్స్, ఎన్ని కింద మీద ఎంత షేకప్ ఉన్న, ఎన్ని షాక్ అబ్జర్వర్లు మీరు భరించాల్సిన అవసరం వచ్చిన నిలబడ్డందుకు, గ్రౌండ్ లెవెల్లో జగన్నాథ రథచక్రాలలాగా నిలబడ్డ జర్నలిస్టులకు అందరికి కూడా ఒకసారి రౌండ్ ఆఫ్ అప్లాస్ గట్టిగా హెచ్ఓడి స్టాఫ్. ఇక్కడ ఎక్కువసేపు మనము సంభాషించుకోవడానికి ఏం లేదు. చాలా సింపుల్ ప్రోగ్రామ్. కొత్తగా వచ్చామని చెప్పడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా తాపత్రయంతో స్టాఫ్ అందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ వచ్చారు. అంటే డే ఇన్ అండ్ డే అవుట్. అందులో భాగంగా ఏం చేస్తే కొత్తదనం వస్తుంది, ఇద్దరు యాంకర్లను పెట్టి మార్నింగ్ న్యూస్ చదివించడంతో మొదలు పెడితే, శ్రీమతి లతా జంధ్యాల గారు పరిచయం అయినప్పుడు వారు, ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో, మార్నింగ్ 8 to 9 షో ఉందో, ఐ థింక్ అమాంగ్ ఆల్ ద షోస్ దట్ డ్యూరింగ్ దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ షో. వారి క్రిస్ ప్రజెన్స్ చాలా బాగుంది, మంచి ట్రాక్షన్ ఉంది. వారు అలా ప్రోగ్రామ్ మొదలవగానే కాలర్స్ రెడీగా ఉంటారు. 7, 8, 10, 12 మంది ఇప్పుడైతే క్యూలో ఉన్నారు. తర్వాత వాళ్ళందరిని ఎట్లా డైవర్ట్ చేయాలని ఆలోచిస్తున్నాం. మీకు బిజినెస్ కింద ఎలా కన్వర్ట్ చేయొచ్చో ఆలోచించాలి. సో డిబేట్స్ బాగా అవుతున్నాయి, కంటెంట్ బాగున్నది, కానీ పర్పస్ ఏంటి? భారత్ చూడే దేనికోసం పెట్టారు? మీ న్యూస్ ఎందుకు చదవాలి? మేము మీ న్యూస్ ఎందుకు చూడాలి? చాలా ఛానల్స్ ఉన్నాయి, రేటింగ్ హై రేటింగ్ ఉన్న ఛానల్స్ ఉన్నాయని చాలామంది అడిగారు. మేమేం చెప్పామంటే, ఇది మా కోసం పెట్టుకోలేదు, దేశం కోసం, ధర్మం కోసం ఏదైతే ప్రధానమైన ఉద్దేశంతో మొదలు కాబట్టి ఛానల్, మధ్యలో వచ్చిన హిక్అప్స్తో షేక్ అయినప్పుడు దాన్ని కొత్తదనంతో, కొత్త శక్తితో ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు మోడర్నైజేషన్ జరుగుతుంది. మీడియాలో కూడా డిజిటల్ మీడియా ముందుకు వస్తుంది, ఆడియన్స్ దాన్ని ఆస్వాదించే రూపం మారిపోయింది. ఇంతకుముందు పెద్ద చిన్న టెలివిజన్ సెట్టు ఉంటే వీకెండ్ వచ్చిందంటే దాని ముందే కూర్చుండిపోయేవాళ్ళు. ఇప్పుడు అంత టైం లేదు, మొత్తం కూడా మొబైల్ హ్యాండ్సెట్స్, రీచ్ పెరిగింది. సో సురేష్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వీ హ్యావ్ టు గో డిజిటల్, వీ హ్యావ్ టు మోడర్నైజ్, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్స్, వీ హ్యావ్ టు హ్యావ్ న్యూ లుక్ ఎవ్రీడే, వీ హ్యావ్ టు బీ న్యూ. ఆ కొత్తదనం కోసం పరితపించే సురేష్ కొచ్చాటిల్ గారే. ఈ మీడియా అనే బిజినెస్కు నాకు అసలు సంబంధం లేదు, నాకు జర్నలిస్ట్ కాదు. నాతో ఉన్న ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి జర్నలిస్ట్ కాదు, ఆయనకు సంబంధం లేదు. ఇక్కడ ఎవరు కూడా, ఇవాళ వచ్చిన ఎవరు కూడా, ఒక వ్యక్తి ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ ప్రస్థానాన్ని, దీన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ కోసం గత 6-7 సంవత్సరాల నుంచి ముందుగా ఫండింగ్ ఇచ్చి మంచి పర్పస్ కోసం నిలబెట్టాలని తహతహపడ్డ వాళ్ళందరి ఆశయాలు నెరవేర్చడానికి, ఇప్పుడున్న ఏదైతే క్యాన్వస్ ఉందో, జర్నలిజం క్యాన్వస్, చాలా ఛానల్స్, చాలా పత్రికలు మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి రావాల్సిన సమాచారాన్ని, చెప్పవలసిన మెసేజ్ని ప్రజలకు చేర్చడంలో విఫలమవుతున్న ఈ టైంలో, తన వాళ్ళు మా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా వెన్నుపోటు పొడిచి అవతల వల్ల కబంధ హస్తాల్లో చిక్కుకుపోతున్న
ఇటువంటి సమాజంలో నేపథ్యంలో భారత్ టుడే అనేది గట్టిగా వెన్నెముకతో నిలబడతదనే ఒక ధైర్యం ఒక ఆకాంక్ష తోటి ముందుకొస్తున్నాం మనము చాలా పెద్ద పెద్ద గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు మన యాక్షన్స్ తోటే రిజల్ట్ వస్తుంది గత 1 మంత్ లో మనం ప్రొడ్యూస్ చేసిన కంటెంట్ గాని మనం తయారు చేసిన స్టోరీస్ గాని చాలా వరకు చాలా క్రియేటివ్ గా ఉన్నాయి నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు రేటింగ్ లో ఉన్న టాప్ 2 ఛానల్స్ లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వేషన్ లో ఉన్నారని తెలిసింది కొన్ని ఈ మధ్యన వచ్చిన చాలా న్యూస్ లేటెస్ట్ గా ఫస్ట్ మనం బ్రేక్ చేసిన తర్వాతనే తర్వాత ఏబిఎన్ వాళ్ళు టీవీఎన్ వాళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి అంత స్పీడ్ తోనే అట్లనే మీరందరూ పని చేయాలి డెస్క్ టీము తర్వాత వీడియోగ్రాఫర్స్ డిజిటల్ టీం అంతా కూడా ఇంప్రూవైజ్ చేస్తున్నాం యాడ్ చేస్తున్నాం స్ట్రెంత్ యాడ్ చేస్తున్నాం కొత్త కొత్త వాళ్ళు వేరే ఛానల్స్లో పనిచేసే వాళ్ళు డిజిటల్ మీడియాలో పనిచేసే వాళ్ళు చాలామంది జాయిన్ అవుతామని వస్తున్నారు మనకంటూ ఒక లిమిటేషన్ ఉంది బడ్జెట్ లిమిటేషన్ ఉంది దాన్ని చూసుకొని మన దుప్పటి ఎంత పెద్దదో అంతవరకే కాలు దాపాలని ఒక స్ట్రిక్ట్ మెజర్మెంట్స్ తోటి ఆర్గనైజేషన్ నడుపుతున్నాం కాబట్టి కాంపిటేటివ్నెస్ అనేది పెరిగింది విత్ ఇన్ ద స్టాఫ్ కాంప్లసెన్సీ అసలు సహించేది ఉండదు ఎవరు పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సీట్ ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ ఆ సీట్ తీసుకోవడానికి ఇద్దరిద్దరు క్యూలో ఉన్నారు మన దగ్గర ఇప్పుడున్న స్టాఫ్లో 2 times మన దగ్గర అన్ని రెజ్యూమెస్ అన్ని రిఫరెన్స్ ఉన్నాయి ఉన్నవాళ్ళు పర్ఫామ్ చేయకపోతే ఆ సీటు డిస్మాంటిల్ అయ్యి కొత్త వాళ్ళకి సీట్ ఇవ్వడానికి మేము వెనుకపోము అట్లనే పర్ఫామ్ చేసే వాళ్లకు అప్రిషియేషన్ ఇవ్వడము వాళ్ళను ఎంకరేజ్ చేసి ముందు తీసుకోవడానికి వెనుక కడిగేయం భారత్ టుడే అనేది నెక్స్ట్ 6 to 9 months టాప్ 2-3 ఛానల్స్లో ఉండాలనే ఆకాంక్షతో ముందుకు పోతున్నాం మీరందరూ కూడా సహకరించాలని మనవి చేస్తూ